తెలంగాణ ఎలా ఉండాలి అనేది కేసీఆర్ కి ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని నాకు ఉండి ఇదే మాట చెప్పి ఆ రోజు అభినందించా ఇదే మాట మొన్న ఎలక్షన్ లో చెప్పా కేసీఆర్ గారు డబ్బులు తిన్నట్టు కేటీఆర్ గారు డబ్బులు తింటున్నట్టు హరీష్ గారు డబ్బులు తింటున్నట్టు వాళ్ళ కుటుంబం డబ్బులు తింటున్నట్టు నాకు మాత్రం 100% లేదు ప్రతిపక్షం కాదు జనాల్లో కూడా నేను జనాల్లో తిరుగుతుంటా కదా అన్నిటిలో జనాల్లో కూడా తిరుగుతుంటా వీళ్ళు తిన్నారు కదా అన్న మాట ఏందంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటారు కేసీఆర్ తాగి ఆడే పడుకుంటారు రాదు బయటికి ఎప్పుడో సంవత్సరానికి వడ్డీ గుళ్ళొచ్చి విగ్రహాలు బయట తీసుకొస్తారే అలా తీసుకొస్తారని ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడా పూరి గుడిసెలో ఉన్నాడా కారులో నిద్రపోతున్నాడా మనకు అనవసరం ఈ తెలంగాణకి సేవ చేస్తున్నాడా లేదా రైతులను బాగా చూస్తున్నాడా లేదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాడా లేదా ఎవరు ఊహించినంత పెద్ద ప్రాజెక్టు ఏసీఆర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మరి ఇవన్నీ గుర్తింగ్స్ తాగి పడుకునేవాడు చేయడు ఇవే ప్రతిపక్షాలు అనగూడని మాటలు తాగేలా కూడా చాలా మందికి ఉంటుంది ప్రతిపక్షాల్లో చాలా మందికి ఉంటుంది అధికార పక్షాల్లో ఉంటుంది అతని వ్యక్తిగత విషయం అది నేను తాగానా నేను తిరిగానా నేను బోర్ల పడ్డానా అది మీకు అనవసరం మీకు నేను సర్వీస్ చేయడానికి వచ్చా చేస్తున్నాను లేదా చేయనప్పుడు జనమే అల్టిమేట్గా ఓడిస్తారు అప్పుడు మీ మాటలు బాగా వింటారు అప్పుడు రామారావు గారు మాటలు వింటున్నట్టు విని రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు కదా అలా మిమ్మల్ని చేస్తారు కానీ ఇప్పుడు చేయరు ఎందుకంటే ఇప్పుడు అలాంటి మీడియాలోని పెద్దవాళ్ళు ఇప్పుడు తక్కువైపోయారు మీడియా మంచి మంచి మీడియా తెలుగుల వాళ్ళు జర్నలిస్టులు తెలుగుల వాళ్ళు రిపోర్టర్సు వీళ్ళందరూ జెన్యున్ వాళ్ళకున్న తెలుగుతేటల కంటే ఇంకా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు నేను కూడా జర్నలిస్ట్ చాలామంది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇంత హానెస్ట్గా ఉన్నారు బట్ హానెస్ట్గా ఎవరు ఉండాలి ఎవరు మీ హెడ్డింగ్ పెట్టాలి ఫ్రంట్ పేజీలో ఏది ఆ అధిపతికి ప్రయారిటీ ఉంది అలా ఉంది ఇదివరకు అట్లేదు ఇదివరకు ప్రజలే ప్రయారిటీ ఓసారి మటర్ చేశాడు ఫస్ట్ ఎస్ఐ చంద్రబాబు తిన్నాడు ఫస్ట్ ఎస్ఐ ఆ అధిపతి తెలుగుదేశం కూడా వేయచ్చు అది వేరే విషయం ఎవరు తప్పు చేస్తే అది ఫ్రంట్ వేయాల్సిందే అది లేదు ఇప్పుడు అది లేనే లేదు ఇప్పుడు తక్కువ ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా కాకముందే నీళ్లు నిధులు ఇవన్నీ ఆడి గురించి ఆయన ఫైట్ చేశారు చాలా మంది మా నీళ్ళు దోచుకుపోతున్నారు ఇంకోటి దోచుకుపోతున్నారు అని కేసీఆర్ గారు అన్నమాట వాస్తవం అప్పట్లో జగన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్నమాటలు మాత్రం వాస్తవం బట్ ఏంటంటే ప్రాక్టికల్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఏదైతే ప్రజలు ప్రజల నమ్ముకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన ప్రజలు నమ్ముకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఏం చెప్పుకున్నారంటే అరే బాబు మనం ప్రజల కోసం ముఖ్యమంత్రులు అయ్యాం కాబట్టి ప్రజల కోసమే పనిచేద్దాం మనం కలిసి పనిచేద్దాం మీ ప్రాబ్లమ్స్ మా చెప్పండి మా ప్రాబ్లమ్స్ మీకు చెప్పండి ఆ ఇబ్బంది ఏం లేదు అని ఇద్దరు కూర్చున్నారు కొన్ని సాల్వ్ చేసుకున్నారు సాల్వ్ చేసుకోవడానికి ఇబ్బంది పడే విషయాలు ఇట్లాంటివి ఏది దానికి మెట్రిక్ మిలి కొలతలు పెట్టి ఇగో ఇంతే వాడుకున్నారు ఇంత వాడుకోలేదు ఎక్కువైంది తక్కువైంది ఇవన్నీ అధికారుల మధ్య ఈ ప్రతిపక్షాల వ్యవహారంలో ఎవరైనా సరే ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లో ఒక ప్రతిపక్ష నాయకుడు మొత్తం ఇప్పటికీ దోచుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీనికి కేసీఆర్ఏ డబ్బులు తీసుకున్నాడు అంటే ఏమైందంటే రైతులు నిజమే మన నీళ్ళని పోతనేమో ఏది ఎప్పుడు మన కావేరీ గొడవలాగా ఉంటుంది ఏది కర్ణాటక ఏది మహారాష్ట్ర ఎలాగైతే జయలలిత వాళ్ళ కాల ఎవడి వాళ్ళ కాల ఆ ఇష్యూ గారు ఉండిపోయి దానివల్ల గొడవలు తన్నుకోవడం ఇప్పటికీ రెండు స్టేట్ల చిన్న మ్యాటర్ వస్తే సినిమాళ్ళు పలగొట్టడం ఏంది ఇప్పటికీ స్టీల్ జరుగుతున్నాయి దానికి సమర్థులైన నాయకులు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే సెటిల్ అవుద్ది ఇప్పుడు రెండు చోట్ల సమర్థులు ఉన్నారు రెండు చోట్ల ఏంటంటే ఒకళ్ళొకళ్ళని ఇష్టపడే ముఖ్యమంత్రులు ఉన్నారు 100% ఉన్నారు ఇందులో చిన్న చిన్న పొరపాట్లున్నా కేసీఆర్ గారు చెప్పినా జగన్ గారు వినే మనిషి జగన్ గారు రిక్వెస్ట్ చేసినా కేసీఆర్ గారు ఆలోచించే మనిషి
కాబట్టి డిఫరెంట్ గా వాళ్ళందరూ ఇవాళ రేపు కూర్చుంటారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు అన్న నమ్మకం నాకు ఉంది. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టిఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. బాయ్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హీరోయిన్ సుమయ బెనజీర్. థాంక్యూ. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థాంక్యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్.